సాధారణంగా అందరూ అబద్ధాలు చెప్పకూడదు అంటూ ఉంటారు. కానీ ఇతరులు క్షోభకు గురి చేసేటటువంటి అప్రియమైనదైనప్పుడు అది సత్యమైనప్పటికీ చెప్పకూడదు అని నీతిశాస్త్రం చెబుతుంది. ప్రకృతి ధర్మాన్ని అనుసరించి దుఃఖము, కష్టాలు వాటంతటా అవి రానే వస్తాయి. దానిని ముందే అందరికీ తెలియజేసి మరికొంత ఎక్కువ చేయటానికి ప్రయత్నించకూడదు. ఇక్కడ విదురుడు యదువంశ నాశనం వంటి అప్రియమైన వార్తను తనకు ప్రియమైన పాండవులకు తెలియజేసి వారిని క్షోభకు గురి చేయాలి అని అనుకోలేదు. అందువలన ఉద్దేశపూర్వకంగానే ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు.